Hey guys, welcome to another Premiere Pro tutorial. So, today's topic, create your own custom templates. మీరు రెగ్యులర్గా చేసేది మళ్ళీ మళ్ళీ చేసే వర్క్ని స్ట్రక్చర్గా డిజైన్ చేసుకుని దాంట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ డైలీ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం దాన్ని ఒక టెంప్లెట్ లాగా పెట్టుకుంటాం. సో లైక్ ఒక ఫోల్డర్స్ ఉంటాయి మన సిస్టంలో, ఫోల్డర్ స్ట్రక్చర్ కానీ. సో వాటిలో ఏంటంటే జస్ట్ మనం రీనేమ్ చేసుకుంటాం. అందులో ఉన్న స్ట్రక్చర్ అంటే ఈరోజు టాస్క్ ఇది ఇది అట్లా సమ్ డీఫాల్ట్గా డైలీ చేసే పని డీఫాల్ట్గా ఉన్నప్పుడు డేట్ మాత్రం మనం మార్చుకుంటే ఎలా యూజ్ చేసుకుంటామో సేమ్ వే ఎడిటింగ్లో కూడా టెంప్లెట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఇప్పుడు ఈ సోషల్ మీడియా లోయర్ థర్డ్స్ ఉంటాయి. నేను ప్రతి వీడియోకి మనం ఫాలో ఆన్ ఫేస్బుక్ ఆర్ ఫాలో ఆన్ ట్విట్టర్ అని చెప్పి మన యూజర్ నేమ్ ఇస్తూ ఉంటాం. డైలీ ఇదే ఉంటుంది, మనకు అది మారదన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎవ్రీ టైం అది క్రియేట్ చేసుకుంటా ఒక టెంప్లెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీగా, లేదంటే పర్చేజ్ చేసుకోవడము చాలా అవైలబుల్ ఉంటాయి మనకు, ఫ్రీగా ఉన్నాయి పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ టెంప్లెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఆర్ పర్చేజ్ చేసుకుని దాంట్లో మన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ నేమ్స్ ఇవ్వడం కానీ, లేదంటే మనకి తగ్గట్టుగా దాన్ని కలర్స్ చేంజ్ చేసుకుని అలా కస్టమైజ్ చేసుకుని దాన్ని మనం మళ్ళీ 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 మన వీడియోలో యూస్ చేసుకుంటాం. ఇలా కాకుండా మనమే ఒక ఓన్గా ఒక ప్రీమియర్ ప్రోలో ఒక యానిమేషన్ ఆర్ ఒక కస్టమ్ టెంప్లెట్ని ఒక డిజైన్ చేసుకుని మళ్ళీ దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుని ఫ్రీక్వెంట్గా డైలీ బేసిస్లో ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. లెట్స్ ఓపెన్ ప్రీమియర్ ప్రో. ఇక్కడ మీకు టైం లైన్లో కనిపించే ఈ లేయర్ ఏంటంటే నేను ఆల్రెడీ కస్టమైజ్ చేసుకున్న ఒక యానిమేషన్ అనమాట. అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఒక ఐకాన్ని దాని యొక్క నేమ్కి నేను యానిమేట్ చేసి పెట్టుకున్నాను. దానికి సంబంధించిన కీ ఫ్రేమ్స్ మనం ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో చూడొచ్చు. అంటే ఇలా స్క్రీన్ మీదకి రావడాన్ని నేను యానిమేట్ చేశాను అనమాట ఇలా. ఓకే, మీకు కావాల్సితే మీరు ఓన్గా కూడా మళ్ళీ ఏదైనా టెక్స్ట్ కానీ మీరు చేయొచ్చు. సపోజ్ ఈ టెక్స్ట్ని నేను ఈ స్క్రీన్ మీదకి యానిమేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో పొజిషన్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసి అండ్ స్టార్టింగ్లో సో ఇక్కడ పెట్టేసాను. ఒకసారి ప్లే చేసి చూడండి ఇలా అన్నమాట. అంటే మీకు నచ్చినట్లుగా ఒక యానిమేషన్ క్రియేట్ చేసుకుని అండ్ ఎవ్రీ టైం మీరు అదే వీడియోకి మేము సేమ్ ఇది అప్లై చేయాలనుకోండి, ఎవ్రీ టైం ఈ కీ ఫ్రేమ్స్ని చేయడానికి మీకు టైం టేకింగ్ కాబట్టి ఒకసారి చేసుకుని దీన్ని మనం కస్టమ్ టెంప్లెట్గా మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ లేయర్ని ఒక యానిమేట్ చేసుకున్నాను కదా, సో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ యాజ్ మోషన్ గ్రాఫిక్స్ టెంప్లెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఈ విండో వస్తుంది. సో ఈ విండోలో నేమ్ ఇవ్వండి ట్విట్టర్, ఇది నేమ్ ఇచ్చాను నేను, ట్విట్టర్ అని నేమ్ ఇచ్చాను. అండ్ ఇవన్నీ డిఫాల్ట్గా వదిలేసి క్లిక్ ఓకే. సారీ, ఇక్కడ మనం డెస్టినేషన్ అనమాట, అంటే ఎక్కడ సేవ్ అవ్వాలి ఫైల్. లోకల్ డ్రైవ్ ఆర్ లోకల్ టెంప్లెట్స్ ఫోల్డర్. లోకల్ టెంప్లెట్స్ ఫోల్డర్ ఏంటంటే మీకు డీఫాల్ట్గా ప్రీమియర్ ప్రోలో ఉన్న టెంప్లెట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో ఇది కూడా అక్కడే సేవ్ అవ్వడానికి ఈ ఆప్షన్ అనమాట. లేదు మనం సెపరేట్గా డెస్క్టాప్ మీద కానీ మీ డ్రైవ్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ ఇలా సేవ్ చేసుకోవడానికి లోకల్ డ్రైవ్. నేను లోకల్ డ్రైవ్ సెలెక్ట్ చేశాను అండ్ బ్రౌజ్ చేస్తున్నాను. నాకు ఇది డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి, క్లిక్ ఓకే. సో అది సేవ్ అయిపోయింది. ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ ఉందో చూడండి, ఇదనమాట మనకి mogrt అంటే mogrt ఫార్మెట్లో ఇది సేవ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం సపోజ్ వేరే న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ వీడియో ఉంది కదా ఇక్కడ, ఈ వీడియో మీద మనకు ఆ లోయర్ థర్డ్ అనేది మనకి కూడా అది అప్లై చేయాలనుకుంటే సపోజ్ ఆ టెంప్లెట్ని ఇక్కడ ఉంది కదా ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్లోకి వెళ్ళండి. ఒకవేళ అది మీకు కనిపించకపోతే విండోలో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలాంటిది ఒక విండో అనేది వస్తుంది. దాంట్లో కింద కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ప్లస్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే ఏమైందంటే మనకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ క్రియేట్ చేసి సేవ్ చేసింది ఉంది కదా ట్విట్టర్ అని, నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ అది ఇన్స్టాల్ అయింది అండ్ అది డ్రాగ్ చేయండి ఇలా. సో ఒకసారి ప్లే చేసి చూడండి, అంటే మీకు టైం సేవింగ్ అనమాట. ఇది ఎప్పుడు పడితే అప్పుడు మనం మళ్ళీ మళ్ళీ యానిమేట్ చేయాల్సిన అవసరం లేకుండా డీఫాల్ట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకుని మనకు నచ్చిన కలర్స్, ఫాంట్స్ అండ్ స్టైల్స్ అండ్ ఈవెన్ యానిమేట్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఫాంట్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ సైజ్ పెంచుకోవచ్చు మనం దీన్ని అండ్ కలర్స్
కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ ఈ ట్విట్టర్ లోగో అవసరం లేనప్పుడు ఇక్కడ దీని విజిబిలిటీ కూడా మనం ఆఫ్ చేసుకుని ఓన్లీ టెక్స్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మన వీడియోకి చేంజ్ చేస్తూ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి మాడిఫికేషన్ అన్ని చేసుకోవచ్చు. కాబట్టి వీటిని కస్టమ్ టెంప్లెట్స్ అంటారనమాట. ఇలా మన సింపుల్ వే, ఇది చాలా సింపుల్ వే అనమాట. దీంట్లోనే మనం ఒక టెక్స్ట్లోనే మోషన్ గ్రాఫిక్స్ కంప్లీట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈ మోషన్ గ్రాఫిక్స్ అనేది ఎక్కువగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే క్రియేట్ చేస్తాం. ప్రీమియర్ ప్రోలో చాలా తక్కువ ఫీచర్స్ ఉంటాయి, అంటే తక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట మోషన్ గ్రాఫిక్స్. కాకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసినటువంటి అన్ని యానిమేషన్ మోషన్ గ్రాఫిక్స్ రిలేటెడ్ అవన్నీ మనం ప్రీమియర్ ప్రోలో కూడా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ప్రాజెక్ట్ ఫైల్స్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి రాని వాళ్ళు ఉంటారు కదా, అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అది అర్థం కాదని. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసిన డిజైన్ని ఒక చిన్న క్లిక్తో మనకు అందులో కావాల్సిన ఎలిమెంట్ని అన్నీ కలిపి ఈ MOGRT ఫైల్లోగా మనం కన్వర్ట్ చేసుకుని ఆ ఫైల్ని మనం ప్రీమియర్ ప్రోలో ఇన్స్టాల్ చేసుకుని దాన్ని మనం ఒక టెంప్లెట్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీమియర్ ప్రోలోనే క్రియేట్ చేసుకున్నాం, మనం ప్రీమియర్ ప్రోలోనే ఇంపోర్ట్ చేసుకుని ప్రీమియర్ ప్రోలోనే యూజ్ చేసుకోవడం గురించి ఈ వీడియో అనమాట. సో కమింగ్ డేస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో డిజైన్ చేసుకున్న ఫైల్స్ని ఇందులో ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం అప్కమింగ్ ట్యూటోరియల్స్లో అయితే చెప్పుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.